బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు 317 జీవో బాధిత టీచర్లు. జీవో 317 ను రద్దు చేయాలంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడంతో టీచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 317 జీవోతో స్థానికతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. జీవోతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయులు. వీరిని గోషమహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. జీవో అంటే కొందరి ఇష్యూగా మాత్రమే ప్రభుత్వం అనుకున్నటువంటి తెలుస్తున్నది. ఎందుకంటే చాలా ధర్నాలు, చాలా రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినాం, ప్రగతి భవన్ ముట్టడి కూడా ఇవాళ చేపట్టినాం. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ మనకు లభిస్తలేదు. తెలంగాణ రాష్ట్రం స్థానికత కోసం ఏర్పడిన తర్వాత, 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత మనం అందరం మన సొంత జిల్లాలో పనిచేస్తామనేటువంటి ఆశతోని ఆనందంతోని మనం అందరం కూడా ఉండడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవో వల్ల మనం మన జిల్లాలోనే పరాయి వాళ్ళమై సుదూర ప్రాంతాలకు విసిరివేయడం. ఓకే, ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ అయినాం, ఉమ్మడి జిల్లాలో పనిచేసి మళ్ళీ తిరిగి ఒక 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు తిరిగి వస్తామనేటువంటి ఆశ మన అందరి లోపల ఉండే. కానీ ఇవాళ ఏమైంది అంటే శాశ్వతంగా మనము సుదూర ప్రాంతాలకు విసిరేయబడ్డం. అక్కడ మనం ఎవరము అంటే స్థానికేతలమే. ఇంత ఏమైనా ఇవాళ ప్రతి ఒక్కటి పోరాటం దేనికోసం ఉంటుంది? స్థానికత కోసమే పోరాటం ఉంటుంది. ఇవాళ తెలంగాణ వచ్చింది కూడా స్థానికత కోసం. కానీ ఇవాళ మనం ఏమైపోయినాం, వేరే జిల్లాల్లో వెళ్ళి పరాయి వాళ్ళగా బతుకుతున్నాం. అక్కడ మనకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, భవిష్యత్తుకు భద్రత లేదు. కాబట్టి ఇలాంటి జీవో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం సవినయంగా మనం ఏమి చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించండి.